రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ గాజువాక కోడలి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిపిఎం నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వంలో నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, దీనిపై హస్తనడలు ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమని అన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారని, వాళ్లకి అండగా నిలవాల్సిన ఏపీ ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు దీనిపై మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. వినాశకరమైనటువంటి వ్యవసాయ బిల్లుని, మూడు బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాడు. అలాగే విద్యుత్ ఛార్జీలు కూడా సవరణ చేశాడు. రైతు కిట్టుబడి ధర అనేది ప్రకటన లేదు. ఈ మూడు విధానాల వల్ల కష్టపడి వాన ఎండలో పండించే రైతు, మనందరికీ అన్నం పెట్టే రైతు ఈరోజు ఆయనకి ఎక్కడా కూడా నిలకడలేని పరిస్థితి. ఆదాయాలు ఇప్పటికే పడిపోయి అనే ముందు రైతు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మూడు బిల్లు రద్దు చేసుకోవాలని 5 రోజులు కాబట్టి ఇల్లు పెట్టుకోవడం చెప్తున్నారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాలా. కాబట్టి 8వ తారీఖున మళ్ళీ ఈ విధానం నిరసనగా దేశవ్యాప్తంగా కార్మికులు కలసలు తెలిసి పెద్ద ఎత్తున పొందుకేసేదానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. దుర్మార్గం ఏంటంటే అసెంబ్లీలో అనేటువంటి నాయకుడిని 188వ సెక్షన్ పెట్టి 7 సంవత్సరాలు ఆయన దేశ స్పృతించే విధంగా తప్పులు చేసి పెడతా ఉన్నారు. రాసుకున్నటువంటి సంవత్సరం